हमारी कार्मिकल कोसम प्रत्येक संक्षेम बोर्ड ने एयरपोर्ट चेयर तो पाटो यावे ये समस्या लड़ी ना हमारी कार्मिकल अदर की प्रभुत्व आये दे रूपए ला प्रति नला पेंशन नो अंदर चेयर ने सीआईटीयू हमारी कार्मिक संघ मध्य शुरू एक बटी एलआरटी प्रभुत्व ने डिमांड चेयर हमारी कार्मिकल कोसम प्रत्येक वेलफेयर बोर्ड एयरपोर्ट चेयर यावे ये समस्या लड़ी ना कार्मिकल अदर की आये दे रूपए ला पेंशन अंदर चेयर ने सीआईटीयू कार्मिक संघ जिला अध्यक्ष एलआरटी पे कुनारो मुस्ताफाद मंडल केंद्र लो हमारी संघ कार्यालय लो जरिना సమావేశంలో ఆయన మాట్లాడుతూ న్యాయమైన అమలీ కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలని 57 సంవత్సరాలు ఎండిన కార్మికులకు 5000 రూపాయల పెన్షన్ ఇవ్వడంతో పాటు కూలీ రేట్లను ప్రభుత్వం 55 రూపాయలుగా నిర్ణయించి అమలీలకు ఇవ్వడంతో పాటు ఉపాధి హామీ పనిలో భాగంగా వీరికి కూడా పనులు కల్పించాలని పేర్కొన్నారు. అంతేకాకుండా ఇతర రాష్ట్రాల నుండి వస్తున్న అమలీలను తొలగించి స్థానిక అమలీలకే పనులు కల్పించాలని సందర్భంగా కోరారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పిట్ల రంగయ్యతో పాటు పలువురు అమలీ సంఘం నేతలు హాజరయ్యారు. ఈరోజు ముస్తాబాద్ మండలంలో అమాలీ కార్మికుల సమస్యలపై ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అమాలీ కార్మికుల కూలీ రేట్లు దాదాపు కేంద్ర ప్రభుత్వం 50 సంవత్సరాల కింద నిర్ణయించిన రేటే ఇప్పటిదాకా కొనసాగించడం అనేది సిగ్గుసేటు. నిత్యావసర సరుకులు విపరీతంగా పెరిగినాయి. రోజు రోజుకు ధరలకు అనుగుణంగా రేట్లు పెంచవలసిన ప్రభుత్వాలు ఆ దిశగా పట్టించుకునే పాపాలు లేవు. ఇప్పుడు వెల్ఫేర్ బోర్డు అమాలీ కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని దాదాపు 10 సంవత్సరాల నుంచి కలెక్టర్ల ముట్టడి, కమిషనర్ ముట్టడి, ప్రభుత్వానికి ఎన్నోసార్లు వినతిపత్రాలు ఇచ్చినా పట్టించుకునే పాపాలు లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇక్కడ ఉన్నటువంటి ధరలకు అనుగుణంగా కూలీ రేట్లు పెంచడం అనేది లేదు. ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 12 రూపాయలు ప్రభుత్వం ఇచ్చేది, మిగతా రైతు ఇచ్చేవాడు. ఆ 12 రూపాయలు ప్రభుత్వం తీసేసింది. ఆ తీసేసిన ద్వారా మొత్తం భారం రైతుల మీద పడే వరకు ఇక్కడ ఉన్నటువంటి అమాలీలకు రైతులకు గొడవ జరగడం జరుగుతుంది. ఆ గొడవ జరగడం ద్వారా వలస కార్మికులను తెచ్చుకొని పనిచేసే విధంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ప్రజాప్రతినిధులు వ్యవహరించడం జరుగుతుంది. కాబట్టి వెంటనే అమాలీ కూలీ రేటు ప్రభుత్వమే నిర్ణయించి మునుపటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాదిరిగా అప్పుడు ఆ రేట్లకు అనుగుణంగా 12 రూపాయలు ఇచ్చింది. ఇప్పుడు ప్రభుత్వము 20 రూపాయలు ఇచ్చి మిగతా 35 రూపాయలు రైతు ద్వారా తీసుకునే విధంగా ఈ ప్రభుత్వము ఆలోచించాలి. ఇప్పుడు సీజన్ స్టార్ట్ అవుతుంది, ఇంకో 15 రోజులు అయితే సీజన్ స్టార్ట్ అవుతుంది. మేము అంతకుముందే పోయిన నెలల కలెక్టర్ ముందు ధర్నా చేసి వినతి పత్రం ఇచ్చాం. అయినా కలెక్టర్ గారు ఇంతవరకు దాని మీద ఏం చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు ఈ 15 రోజుల ముందే ఈ వారం రోజుల్లో ఈ కార్మిక సంఘాల నాయకులు పిలిచి చర్చించి రేటు నిర్ణయం చేసిన తర్వాతనే సెంటర్లు స్టార్ట్ చేయాలి. లేని పక్షంలో మేము జిల్లా వ్యాప్తంగా మొత్తము బంధు పిలిపివ్వడం అనేది జరుగుతుంది. అందుకే కలెక్టర్ గారు వెంటనే చొరవ తీసుకొని ఈ వారం రోజుల్లో కార్మిక సంఘాలతో మీటింగ్ పెట్టి ఈ కూలీ రేట్లు కానీ